నంద్యాలలో ట్రాఫిక్ నిబంధనలు పాటించడం సామాజిక బాధ్యతగా తీసుకోవాలని ట్రాఫిక్ సీఐ ఇస్మాయిల్ తెలిపారు. పట్టణంలో రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ వాహనాలు పెట్టడం జరుగుతుందని, అలా పెడితే జరిమానా వేయడం జరుగుతుందని ఈ సందర్భంగా ట్రాఫిక్ సీఐ ఇస్మాయిల్ మాట్లాడుతూ, వేగం కన్నా ప్రాణం మిన్న అనే ఉద్దేశంతో వాహనదారులు వెళ్లాలి అన్నారు. ఎంత వేగంగా వెళ్లినా కొంత ముందుగా మాత్రమే చేరగలమని, ఏదైనా ప్రమాదం జరిగితే నిండు జీవితం బలవుతుంది అన్నారు. వీలైనంత వరకు తక్కువ వేగంతో వాహనం నడపాలన్నారు. ట్రాఫిక్ రోడ్ సేఫ్టీ నియమాలు పాటించాలని, ప్రతి ఒక్కరూ స్వీయ రక్షణ కలిగి ఉండాలి అన్నారు. వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, డ్రైవింగ్ లైసెన్స్ ఇన్సూరెన్స్ కలిగి ఉండాలి అన్నారు. అందరికీ నమస్కారం. నేను షేక్ ఇస్మాయిల్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నంద్యాల. నంద్యాల పట్టణము రోజు రోజుకు అభివృద్ధి చెందుతుంది. వెహికల్స్ కూడా మూమెంట్ చాలా ఎక్కువైపోతుంది. అయితే పబ్లిక్ రోడ్ల మీద ఎక్కడంటే అక్కడ అత్యధికంగా వెహికల్స్ పెట్టడం వల్ల మనకు రోడ్లు కూడా మనకు డిస్టర్బెన్స్ అవుతుంది. కాబట్టి వాహనదారులు మేము కోరేది ఏంటంటే, ఆటో వాళ్ళకి కానీ మోటార్ సైకిల్ వాళ్ళకి కానీ కార్లో ఫోర్ వీలర్ వెహికల్స్ వాళ్ళందరికీ మేము కోరేది ఏమంటే, మీరు పార్కింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా రోడ్డు గడ్డం కాకుండా, వేరే వాళ్ళకి ఇన్సూరెన్స్ కాకుండా తమ వాహనాలు పార్కింగ్ చేసుకోవాలని మేము చూస్తున్నాము. అలాగే పట్టణంలో మేము అబ్జర్వ్ చేసిందంటే, మైనర్లకు చిన్నపిల్లలకి మోటార్ సైకిల్ ఇచ్చి పేరెంట్స్ పంపిస్తున్నారు. వాళ్ళు ప్రమాదాల్లో ఇరుక్కుంటే పేరెంట్స్ కూడా దాంట్లో ముద్దాయిందారు. కాబట్టి మేము హంబల్ రిక్వెస్ట్, అప్పీల్ ఏమంటే, ట్రాఫిక్ పోలీస్ తరఫున మైనర్ పిల్లలకు, చిన్నపిల్లలకు ఎట్టి పిల్లలు కూడా మీరు టూ వీలర్స్ ఇవ్వకూడదని చెప్పి మేము కూర్చున్నాము. అలాగే ఆటో డ్రైవర్లు యూనిఫామ్ ఎవరు కూడా వేసుకుంటారు, మేము ఇన్సిస్ట్ చేస్తున్నాము. అయినా కానీ ఈ ఆటో డ్రైవర్లు యూనిఫామ్ వేసుకోకుండా పార్కింగ్ ఎట్లంటే అట్లా ఇది చేసుకోవడం, ర్యాష్ డ్రైవింగ్ చేయడము, తర్వాత లైసెన్స్ లేకపోవడము, ఇవన్నీ మేము అబ్జర్వ్ చేస్తున్నాము. ఇవి దీని అందరికీ హెవీ ఫైన్ పడుతుంది. తర్వాత టోయింగ్ వెహికల్ అని చెప్పి మేము టోయింగ్ వెహికల్ అది తిరుగుతూ టౌన్లో తిరుగుతూ ఉంటుంది, రోడ్డు గడ్డంగా పెట్టి పొల్యూషన్ తీసుకొని పోతాము, దానికి హెవీగా ఫైన్ వేయబడుతుంది. కాబట్టి పబ్లిక్ సహకరించి నంద్యాల పట్టణ ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి మీరు కూడా చేయి చేయి కలపాలని చెప్పి నంద్యాల ట్రాఫిక్ పోలీస్ కోరుతుంది. అందరూ నమస్కారం అండి, నేను మీ యాంకర్ రవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే